హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ గ్రేప్ వైన్ చూపించబోతున్నానండి. ఇది 0% ఆల్కహాల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపించానండి. ఇప్పుడు ఫస్ట్ మనం 1/2 కిలో బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలండి. నల్ల ద్రాక్ష 1/2 కిలో, 1/4 కిలో పంచదార, 250 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలండి. తర్వాత మనకు కావాల్సినవి దాల్చిన చెక్క 1 మీడియం సైజువి 15 తీసుకున్నానండి నేను. లవంగాలు 1/7, యాలకులు 1/3 అండి. 3 ఇలాచీ, 7 క్లోవ్స్, 15 మీడియం సైజ్ సినమన్. ఇవండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మీరు కావాలంటే ఇక్కడ లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఘాటుగా ఎంతగా ఉండాలో అంత యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. మీరు పిల్లలకు కూడా ఇవ్వాలనుకుంటే కొంచెం ఘాటు తక్కువ కావాలంటే ఇవి మసాలా దినుసులు కొంచెం తగ్గ వేసుకోండి. ఫస్ట్ అయితే మనం గ్రేప్స్ని క్లీన్ చేసి తీసుకుందాము. పెద్ద 1 బౌల్ తీసుకొని గ్రేప్స్ని వాటిలో వేసుకొని సాల్ట్తో, క్రిస్టల్ సాల్ట్ వేసుకొని మనం బాగా వాష్ చేసి తీసుకుందామండి. ఇక్కడ చూస్తాను చూడండి, ఫస్ట్ సాల్ట్ వేసి, క్రిస్టల్ సాల్ట్ వేసి దాని మీద కొంచెం వాటర్ కూడా పోసి బాగా రుద్ది కడగాలి నీట్గా. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ వాటర్ సాల్ట్ వేసిన తర్వాత వాటర్ పోస్తున్నాను. 1 బౌల్ వాటర్ పోసుకొని బాగా చేతితో బాగా రుద్ది కడగండి. ఏమన్నా పురుగుల మందులు అవి చల్లుతారు కదా, సో అలాంటి ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయండి. సో బాగా వాష్ చేసుకోండి. మీ దగ్గర వెనిగర్ ఉన్నా కూడా వెనిగర్తో కూడా వాష్ చేసుకోవచ్చు అండి. బాగా రుద్ది వాష్ చేసుకొని గ్రేప్స్ మాత్రం మీరు అలా గుత్తులుగా ఉంటుంది కదా గ్రేప్స్, అవన్నీ మీరు విడదీసుకోవాలండి. విడదీసుకొని బాగా కడగాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, అన్నీ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ సపరేట్ చేసుకొని బాగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోండి. అలాగే మీరు వాష్ చేసి తీసేటప్పుడు ఏమన్నా కాయలు బాగాలేని ఉంటే తీసేసుకోండి. కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్న కాయలతో చేసుకోండి. ఇది అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. మామూలుగా వైన్ అంటే 21 డేస్ మనం నిల్వ ఉంచాలి, కాయలన్నీ పొలవాలి, దాంట్లో ఈస్ట్ అన్నీ యాడ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ మనం ఇక్కడ చేయట్లేదండి. ఇది చాలా హెల్తీ, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే. మనకు కావాల్సినవి అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇలా నేను సాల్ట్ వాటర్లో కడిగేసి అన్ని గ్రేప్స్ తీసుకొని ఒక నీట్గా ఉన్న బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూడండి. ఇలా తీసుకునే టైంలో మీరు ఏదైనా గ్రేప్స్ బాగాలేదనుకుంటే వాటిని సపరేట్ చేసేసుకోండి. బాగాలేని గ్రేప్స్ని వాడొద్దండి. వైనే కదా, బాగాలేని గ్రేప్స్ కూడా వేద్దాం అనుకోవద్దు. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మీరు 1 వీక్ అలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని స్టాక్ చేసుకొని కూడా వాడుకోవచ్చు కదా, కాబట్టి బాగాలేని గ్రేప్స్ తీసేయండి. ఇక్కడ బాగాలేని గ్రేప్స్ నేను తీసేసినానండి. తర్వాత ఇలానే తీసి పెట్టుకున్న గ్రేప్స్ని బాగా ఫ్రెష్ వాటర్లో 3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలండి. నేనైతే 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకున్నాను చూడండి. ఇక్కడ 3 టైమ్స్ వాష్ చేసిన గ్రేప్స్ బౌల్లో వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం మ్యాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మ్యాషర్ లేదనుకుంటే మీరు చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ షుగర్ వేస్తున్నానండి. మ్యాష్ చేసేటప్పుడు షుగర్ వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లెండర్ కానీ మిక్సీలో కానీ వేయకూడదండి. విత్తనం అనేది లోపలిది బాగా నలగకూడదు. సో ఇలా మీరు మ్యాష్ చేసుకోవాలి. చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. బాగా మ్యాష్ చేసుకోవాలండి. షుగర్ అంతా కరిగి ఆ గ్రేప్స్లో మీకు సిరప్ లాగా వస్తుంది. చూపిస్తాను చూడండి నేను బాగా మ్యాష్ చేసి ఎలా ఉంటుందనేది. మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ పెట్టానండి. చూడండి మ్యాష్ చేసుకున్న సిరప్ అండి మొత్తం దాంట్లో పోసేస్తున్నాను. మొత్తం గ్రేప్స్ షుగర్ సిరప్ మొత్తం నేను ఆ కుక్కర్లో పోసేసి 1 లీటర్ వాటర్ని అయితే పోస్తున్నానండి. 1 లీటర్ వాటర్ పోసేసి ఇంకా మసాలా దినుసులన్నీ వేసేస్తున్నాను. చెక్క, లవంగం, యాలకులు 3 ఇక్కడ వేసినాను చూడండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి
ఒక విజిల్ రావడానికి ముందు ఆఫ్ చేయాలండి. విజిల్ వచ్చే ముందు మీకు సౌండ్ వస్తుంది కదా. ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నానండి. విజిల్ వచ్చే ముందు మనకి కొంచెం సౌండ్ వస్తుంది కదా, సో విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే విజిల్ వస్తే అది మొత్తం స్మెల్ ఆ ఘాట్ అంతా మనకి వెళ్ళిపోతుందండి. సో అంత టేస్ట్ అంత స్మెల్ ఉండదు మళ్ళీ మనకి వైన్ అనేది. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా విజిల్ వచ్చే ముందు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ అయితే ఒక సౌండ్ వస్తుంది. సో ఇక్కడ నేను విజిల్ వచ్చే ముందు సౌండ్ వస్తుందండి. సో నేను ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత విజిల్ తీసి మీకు నేను చూపిస్తాను ఎలా ఉందనేది. లోపల బాగా మరిగిందండి, చూడండి ఎలా ఉందో. బాగా మంచి కలర్ కూడా వచ్చిందండి, చూడండి. ఇలా అయితే ఇది జస్ట్ హాఫ్ అయిందండి, మనకి ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు ఇలా అయిన ఈ సిరప్ మొత్తాన్ని తీసుకొని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి ఫుల్ ఫ్లేమ్లో 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి టెక్స్చర్ అనేది ఇంకొంచెం థిక్ కావాలి, ఇంకా డార్క్ కలర్ రావాలి మనకి. సో దీన్ని మళ్ళీ హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫస్ట్ కొంచెం మరిగిన దాకా హై ఫ్లేమ్లో ఉంచండి. కొంచెం బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ కొంచెం మీడియంకి మార్చండి. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ స్టవ్ మీద పెడుతున్నాను. కొంచెం మరిగిన తర్వాత ఫస్ట్ హైలో పెడుతున్నానండి ఫ్లేమ్ అనేది. నేను కొంచెం మరిగిన తర్వాత మీరు ఫ్లేమ్ని మీడియంకి మార్చుకోండి. ఇక్కడ చూడండి బాగా మరుగుతుంది. ఇప్పుడు నేనైతే ఫ్లేమ్ మీడియంకి మార్చాను. ఇప్పుడు 10 మినిట్స్ కుక్ చేసుకోండి బాగా. ఇది వైన్ అంతా బాగా థిక్గా అయ్యి మనకి కలర్ కూడా బాగా ఇంకా డార్క్ కలర్ వస్తుందండి. చూపిస్తాను చూడండి 10 మినిట్స్ తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తాను. బాగా మరగనిచ్చి 10 మినిట్స్ తర్వాత నేను దించి కింద పెట్టేశానండి. స్టవ్ ఆఫ్ చేసి తీసి పెట్టాను పక్కన. చూడండి ఎలా ఉందో కలర్, బాగా మనకి డార్క్ కలర్ వచ్చింది. కొంచెం సిరప్ కూడా బాగా, వైన్ కూడా బాగా థిక్గా వచ్చిందండి. దీన్ని బాగా చల్లారనివ్వాలండి. నేనైతే ఒక 1.5 అవర్ అలాగే వదిలేశాను. బాగా చల్లారిన తర్వాత నేను ఇట్లాగా స్ట్రైనర్తో మొత్తం ఫిల్టర్ చేసుకుంటున్నానండి. జస్ట్ వైన్ మాత్రం మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఆ గ్రేప్స్ ఉన్నాయి కదా, అవి కూడా బాగా మీరు చేత్తో బాగా నలిపి మొత్తం జ్యూస్ వైన్ అంతా బాగా తీసుకు తీయాలండి. సో ఇలా ఫిల్టర్ చేసిన వైన్ రెడీ అయ్యిందండి మనకి. నేను మీకు ఇప్పుడు ఒక పింక్ కలర్లో బౌల్లో పోసి చూపిస్తాను, ఎందుకంటే ఆ రెడ్ కలర్లో మీకు కలర్ అంతగా కనిపించట్లేదు వైన్ కలర్. సో నేను వేరే బౌల్లో పోసి చూపిస్తున్నాను, చూడండి ఎంత డార్క్ కలర్. చాలా బాగా రెడీ అయిపోయింది మన వైన్. దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం, చూడండి. మీకు నేను ఇక్కడ సర్వింగ్ గ్లాస్లో పోసి చూపిస్తాను. ఇది 0% ఆల్కహాల్ అండి, ఎవరైనా తాగొచ్చు. పిల్లలు కూడా మీరు ఈ మసాలా దినుసులు కొంచెం ఘాటు తక్కువ వేస్తే వారికి కూడా మీరు ఇవ్వచ్చండి. ఏ కెమికల్స్ యాడ్ చేయలేదు, మనం ఏం చేయలేదు, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసాం. కాయలు కూడా మనం ఏమీ పులియబెట్టలేదు, జస్ట్ ఇన్స్టెంట్గా ఫ్రెష్ కాయలతో మనం తయారు చేసుకున్నాము. మీరు పిల్లలకు కూడా ఇవ్వచ్చు, కొంచెం మసాలా దినుసులు తగ్గించి ఘాటు తక్కువగా వేసుకొని మీరు పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చూడండి సర్వింగ్ గ్లాస్లో పోసాను, హోమ్ మేడ్ గ్రేప్ వైన్ రెడీ అయిపోయింది. మీరు ఈ రెడీ అయిపోయిన వైన్ని ఫ్రిడ్జ్లో కూడా ఒక బాటిల్లో పోసి స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకొని డైలీ కూలింగ్గా కూడా మీరు సర్వ్ చేసి. షుగర్ అనేది మీ ఇష్టం అండి, మీకు తక్కువ తాగితే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, స్టే సేఫ్.